హాయ్ వియర్స్ మీరు కేంద్రం ఉచితంగా ఇస్తున్న టూల్ కిట్ ఇప్పటి వరకు తీసుకోకపోతే వెంటనే దాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు అదేమీ కష్టం కాదు తేలికగానే ఉంటుంది అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మిస్ అవ్వకుండా తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి చేతులు లేదా పనిముట్లను ఉపయోగించి పనిచేసే సాంప్రదాయ కళాకారులను గుర్తించి వారికి పిఎం విశ్వకర్మ యోజన కింద ఆ పథకం ఉచితంగా టూల్ కిట్ ఇచ్చేందుకు కేంద్రం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది అయితే ఇప్పుడు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు కొంతకాలం ఇలా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడాన్ని కేంద్రం నిలిపేసింది ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పథకం కింద లబ్ధిదారులు సుమారు పదిహేను వేలను తమ బ్యాంక్ అకౌంట్ లో పొందుకోవచ్చు అయితే ఆ మనీతో టూల్ కిట్ కొనుక్కుంటారు ఉదాహరణకు కుటుంబిషన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు పదిహేను వేలతో కుటుంబిషన్ కొనుక్కోవచ్చు పూర్తి వివరాలు అయితే ఈ చూద్దాం పిఎం విశ్వకర్మ యోజన కింద చేతితో లేదా పనిముట్లతో పనిచేసే సాంప్రదాయ కళాకారులకైతే కేంద్రం ఉచిత టూల్ కిట్లు అందిస్తుంది అయితే ఈ టూల్ కిట్ ను కేంద్రం డైరెక్ట్ గా ఇవ్వదు దాన్ని కొనుక్కోవడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ఆ డబ్బుతో మాత్రం కొనుక్కోవచ్చు ఉదాహరణకు ఉల్లితో శిల్పాలు చెక్కే వాళ్ళు పదిహేను వేల రూపాయలతో ఉల్లి సుత్తి ఇతర పనుముట్లను వాళ్ళకు అవసరమైన అయితే కొనుక్కోవచ్చు అందువల్ల వారు మరింత ఉత్సాహంతో తమ కళతో రాణించగలరు కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్దెనిమిది రకాల హస్త కళాకారులు చేతి వృత్తుల వారికి ఈ టూల్ కిట్ అయితే అందిస్తుంది టూల్ కిట్ కి ఇచ్చే డబ్బును లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేస్తుంది అందువల్ల మధ్యవర్తుల గోల అస్సలు ఉండదు అయితే లబ్ధిదారు కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది కార్పెంటర్ పడవ తయారీదారు బంగారు నగల తయారీదారులు నిర్మాణ కార్మికులు లోహ కార్మికులు సుత్తి తయారీదారులు టూల్ కిట్లు తయారీదారులు విగ్రహాల తయారీదారులు అదేవిధంగా రాళ్లను పగలుగొట్టే వాళ్ళు కమ్మరి వాళ్ళు చెప్పులు తయారీదారులు దుప్పట్లు పరుపులు చేపల తయారీదారులు బొమ్మల తయారీదారులు అదేవిధంగా కొబ్బరి పీచుతో తాళ్లు చేసేవాళ్ళు బార్బర్లు పూలదండల తయారీదారులు బట్టలు గుత్తికే వాళ్ళు అదేవిధంగా టైలర్లు చేపల వలలు తయారు చేసేవాళ్ళు వారందరికీ కూడా కేంద్రం ఈ డబ్బు అందిస్తుంది ఇప్పటి వరకు మనం ఎవరినైతే చెప్పుకున్నామో ఈ వృత్తుల వాళ్ళందరూ కూడా అర్హులే వారి వయస్సు సుమారు పద్దెనిమిదేళ్లు దాటితే ఉండాలి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం ఆ పని చేస్తూ కూడా ఉండాలి అలాగే వారు ఆ పని కోసం గత ఐదేళ్లలో ఇలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకుని అయితే అస్సలు ఉండకూడదు ప్రభుత్వ సర్వీసుల్లో ఉండేవారు అదే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పథకానికి అనర్హులు వారు దీన్ని అస్సలు పొందలేరు అయితే ఈ పథకం కోసం అప్లై చేసుకునే వారికి కేంద్రం విశ్వకర్మ సర్టిఫికేట్ కూడా అందిస్తుంది అలాగే ఐడి కార్డు కూడా వర్తిస్తుంది నలభై గంటల పాటు ఉచిత ట్రైనింగ్ కూడా ఇస్తుంది అయితే ఈ ట్రైనింగ్ ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది ఈ సమయంలో కేంద్రం స్టైఫెన్ కింద నెలకి ఐదు వందల రూపాయల అయితే అందిస్తుంది మొత్తానికి ఈ ట్రైనింగ్ తర్వాత టూల్ కిట్ కొనుక్కోవడం కోసం పదిహేను వేల రూపాయలు ఇస్తుంది అలాగే మీరు నెలల్లో చెల్లించేలా పొందుకోవచ్చు దాన్ని చెల్లించాక మరో ముప్పై నెలల్లో రెండు లక్షల రూపాయల రుణం తీసుకోవచ్చు ఈ రుణంపై కేంద్రం ఐదు శాతం వడ్డీ అయితే తీసుకుంటుంది ఈ రుణం డబ్బుతో మీరే సొంతంగా షాప్ కూడా పెట్టుకోవచ్చు ఈ పథకం కింద టూల్ కిట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారు కొన్ని పత్రాలను అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అవి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా విద్యా అర్హత పత్రాలు ఏమైతే ఉండాలో ఇంకా బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా ఆ పర్సన్ కి ఉండాలి ముందుగా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ మొబైల్ నెంబర్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడు మీ స్క్రీన్ పై ఓ రిజిస్ట్రేషన్ ఫార్మ్ వస్తుంది దాన్ని నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది ఆ తర్వాత మీకు డిజిటల్ రూపంలో ట్రైనింగ్ ఇస్తారు అలాగే విశ్వకర్మ డిజిటల్ ఐడి సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇస్తారు తర్వాత పదిహేను వేల రూపాయలైతే పొందడం ఖాయం రుణం పొందడం వంటివి కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన డీటెయిల్స్ అయితే మీరు మీ సేవా కేంద్రంలో మీరు ఖచ్చితంగా అర్హులని భావిస్తే మీరు అర్హులైతే కనుక డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీకు ఎలాంటి పత్రాలు కావాలి అన్న అర్హతలు అయితే మీరు చూసుకోవచ్చు విధంగా మీ సేవలోకి వెళ్లి ఆ వివరాలను అన్నింటి సేకరించుకోవచ్చు